బైబిల్లో ఎక్కువ రికార్డ్ చేయబడినది మానవ శాస్త్రమే ఎక్కువ రాయబడింది. ఆ మనుష్యుని గురించి మనం చదువుతున్నప్పుడు కొన్ని విచిత్రమైన పరిణామాలు రికార్డ్ చేయబడ్డాయి. అవి చూస్తున్నప్పుడు ఏమైంది మానవ ప్రపంచం అంటే పతనమయ్యింది. ఇంకా ఏమైంది మానవ ప్రపంచం అంటే దేవునితో సఖ్యత కోల్పోయింది. ఇంకా ఏం జరిగింది మానవ ప్రపంచానికంటే ప్రకృతితో కలిసి ఉండవలసిన మానవుడు ప్రకృతికి దూరం అవడం జరిగింది. ఇంకా ఏం జరిగింది మానవుడికి, తోటి మనుషులతో సఖ్యత తగ్గిపోయింది. బాధాకరమైన మాట, తనతో తానే సఖ్యత కోల్పోయాడు. ఇది మానవ చరిత్ర. ఈ మొదటి మానవుని చరిత్ర మొదలుకొని ఈ చివరి మానవుల వరకు మనందరికీ ఇదే దుర్భర పరిస్థితి కనబడుతుంది. ఆ పరిస్థితులు స్పష్టముగా బైబిల్ తెలియజేస్తుంది. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు పతనమైపోయిన మానవుడు దేవుని దగ్గర పతనమైపోయాడు, పతనమైన మానవుడు ప్రకృతి దగ్గర పతనమైపోయాడు, తోటి మనుషులతో సఖ్యత కోల్పోయాడు, చివరికి దేవునితోనే సరి అయిన సఖ్యత లేకుండా పోయాడు, చివరికి తనతో తానే పడని స్వభావంలోకి వచ్చేసాడు. మీరు అనుకోవచ్చు, నాతో నాకు పడకపోవడం ఏంటండి, నేనంటే నాకు బాగా ఇష్టం అనుకోవచ్చు. అంతే కదండి, ప్రపంచంలో మనల్ని బాగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే మనల్ని మనమే ప్రేమించుకుంటాం. మనకన్నా బాగా మనల్ని ఎవడో ప్రేమించరు. మరి మనల్ని మనం బాగా ప్రేమించుకున్నప్పుడు మనతో మనం సఖ్యత కోల్పోవడం ఏంటి? ఆ మాటకు అర్థమేంటి అంటే బైబిల్ స్పష్టముగా చెబుతుంది, ఎస్, నిన్ను నువ్వే కోల్పోయావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎక్కడుందా మాట? ఎక్కువ తీసే తమ్ముడు యిర్మీయా గ్రంథం 17:9 హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మరలా, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైన వ్యాధి ఏదట? హృదయానికి పట్టిన వ్యాధి. ఆ హృదయానికి ఉన్న వ్యాధి ఏంటో తెలుసా? అది మనల్ని మోసగిస్తాదట. హృదయము బహువ్యాధి కలిగినది. క్యాన్సర్ వచ్చినా ఈరోజు లగ్జరీ వైద్యం ఉంది. ఈరోజు లెపర్సీ వచ్చినా అంటే కుష్టి ఏదోలా అరికట్టే ప్రయత్నాలు ఉన్నాయి. కానీ హృదయానికి పట్టిన వ్యాధిని ఏ వైద్యుడు బాగు చేయలేడు. ఎందుకంటే అది కనిపించదు, అది స్టెతస్కోప్కి దొరకదు, అది నాడీ వ్యవస్థను పట్టుకుంటే దొరకదు, అది నువ్వు నేను చూసినంత ఈజీగా కనిపించదు. ఎవరిని చూసినా తెల్ల సొక్క వేసుకున్నవారు, నల్ల సొక్క వేసుకున్న, ఇక్కడ ఏదికి లెక్కి పాటలు పాడిన, ఇక్కడ వాక్యాలు నిలబడి చెబుతున్నా, అది ఎవరికి స్పష్టముగా కనిపించదు. అది లోపల సాలుపురుగు గూడు కట్టినట్టు గూడు కట్టుందట. ఈ మాటలు మీరు సండే స్కూల్ లెవెల్ నుంచి మీరు విన్నారేమో నాకు తెలియదు, కానీ ఈ మాటలు కాస్తంత హృదయాన్ని పడితే భయమేస్తుందండి. ప్రపంచంలో మనం భయపెట్టేది వైరస్లు కాదు, ప్రపంచంలో మనం భయపెట్టేది వ్యాధులు కాదు, శత్రువు కాదు, పడనోడు కాదు, మనం భయపెట్టేది ఏంటో తెలుసా? నా హృదయమే నన్ను భయపెడతాది, నా హృదయమే నన్ను మోసం చేస్తుంది. చాలామంది అనుకుంటారు, ఎవరయ్యా నేను మోసం చేసిందంటే ఆడికి సీటీ కట్టని నన్ను మోసం చేశారంటారు. అది పెద్ద మోసం కాదు, అది మళ్ళీ డబ్బులు సంపాదించుకోవచ్చు. పలానా వ్యక్తిని ప్రేమించాను నన్ను మోసం చేసిందండి అంటే ఆమె పోతే ఇంకొక ఆమెను చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుని నేను నిలువెల్లా మోసపోయానంటే నో ప్రాబ్లం, సావైతే రాదు. ఏ విషయంలో ఎలా మోసపోయినా పర్లేదు, కానీ అన్ని మోసాల కన్నా ఘోరమైన మోసం హృదయం చేస్తాదట.
అది ఎవరిని మోసం చేస్తుంది? ఎదుటోడ్నో ఎదుటోడ్నో వాణ్ణో వీణ్ణో బ్యాంకోనో పోలీసు సెక్టార్నో కాదు, అది సరాసరి నిన్నే మోసం చేస్తుంది. నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది. అదే విచిత్రం అక్కడ. నన్ను మోసం చేసేది పక్కింటోడో ఎదిరింటోడో పొరిగింటోడో లేకపోతే ఈ మొబైల్స్ ఇవన్నీ కాదు. నేను ఆన్లైన్లో మోసపోయాను, అక్కడ మోసపోయాను, ఈ విషయాలన్నీ కాదు. మళ్ళీ మోసం చేసేది మనకి అతిపెద్ద శత్రువు లబ్డబ్బను కొట్టుకుంటూ లోపల ఉందట. అది లోపల తిష్టేసి కూర్చుంది. ఈ లోకమంది ఎవడేం చెప్పినా వినకరా, ఎవడేం మాట్లాడినా వినొద్దురా, లోపల నీకేమనిపిస్తే చెయ్యరా అందట అని చెబుతుందండి ఈ లోకం. ఎవడేం చెప్పినా వినొద్దు, నీకు లోపల ఏదనిపిస్తే అది చెయ్యంటే బైబుల్ అంది. నీకు లోపల ఏదనిపిస్తే అది చెయ్యమని బైబుల్ చెప్పట్లేదు. ఎందుకంటే లోపల ఉన్నది మంచిది కాదు, అది మంచి చెప్పదు, అది పైకి ఉందాగా పెద్ద రకంగా చూపిస్తుంది, కానీ దాన్ని తెరిచి చూస్తే చాలా అగ్లీగా కనిపిస్తుంది, రోత. అది పైకి చాలా ఉందాగా కనిపిస్తుంది, ఇలా ఉన్నారు అలా ఉన్నారు పెద్ద మనుషులు చిన్న మనుషులని ఎవరిని కేడర్ తీసి విడదీయకండి. చిన్నోళ్ళు అయితే తప్పులు చేస్తారు, మధ్యలో అయితే ఈ తప్పులు చేస్తారు, వయసు అయిపోయిన ఈ తప్పులు చేస్తారు అనకండి. ఏ చెట్టుకి వేసే గాలి ఆ చెట్టుకు ఉంది, ఏ క్యాడర్లో చేసే తప్పులు ఆ తప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఆ హృదయము ఎవడికి ఎలా క్రీమ్ బిస్కెట్లు అయ్యాలో దానికి బాగా తెలుసు. అందుకే హృదయం గురించి రాస్తున్నాడు. మరలా చదవండి ఒకసారి, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఘోరమైన వ్యాధి అన్నిటికన్నా, అందరికన్నా ఈ ప్రపంచంలో అది కొట్టే దెబ్బ ఇక ఎవ్వరు కొట్టరట. ఈ ప్రపంచంలో అది మోసగించినంతగా ఎవ్వరూ మోసగించరు. అది సరాసరి నన్నే మోసగిస్తుంది, నిన్నే మోసగిస్తుంది, మనల్ని అందరినీ మోసగిస్తుంది. నిజమా అంటే నిజమే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఏం చెప్పాలని అడిగితే ఎక్కువ యవనస్తుల కోసం చెప్పమన్నారు ఇక్కడ. ఎందుకంటే యవనస్తులు ఎక్కువ ఉన్నారు, నిజంగానే యవనస్తులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మీరే బాగా వినండి. హృదయం మోసకరమైనదంటే, మోసకరమైనది అనడానికి ఒక యంగ్స్టర్ లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్ ఇది. ఏం జరిగింది? ఒకరోజు ఒక విద్యా వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద ఆయన బోరిన తలబట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ పెద్ద ఆయన రోజు ఆ విద్యా వ్యవస్థలో అందరికీ రోల్ మోడల్గా ఉండేవాడు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయనే చాలా విషయాలు చక్కబెట్టేసేవాడు. ఎవరైనా ధైర్యం కోల్పోతే ఆయనే ధైర్యం చెప్పేవాడు. ఎవరికైనా సలహాలు కావాలంటే ఆయనే సలహాలు చెప్పేవారు. ఎవరైనా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆయన దగ్గరికే నిర్ణయాలకు వెళ్ళేవారు. స్టూడెంట్స్ కూడా రేపు పొద్దున్న మా ఫ్యూచర్కి ఏంటి డిసిషన్ ఏంటి అడగడానికి కూడా ఆయన్ని అడిగేవారు. ఆ విద్యా వ్యవస్థలో ఆయన పేరెన్నిక కలిగిన విద్యావేత్త. అలాంటి ఆయన ఒకరోజు నిలువెల్లా ఏడుస్తున్నాడు. తోటి టీచర్లకి ఏమర్థం అవ్వలేదు, తోటి విద్యా వ్యవస్థలో ఉన్న గురువులకి ఏమర్థం అవ్వలేదు, ఎవరు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే అందరినీ వాదార్చే ఆయనే ఇప్పుడు ఏడుస్తుంటే ఆయన్ని ఎవరు వాదార్చగలరు? ఒక ఆయన సొరవ తీసుకున్నాడు. ఆయన క్రిస్టియన్ ఎథిక్స్ ఎరిగిన వాడు. దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు, సార్, మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. మీరు ఏమనుకోండి అంటే మీరు ఎందుకు ఎడుతున్నారు చెప్పండి, మీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పకండి. కళ్ళుని ఇలా పెద్ద ఆయన తుడుచుకుంటూ ఒకే ఒక్క మాట అన్నాడండి, నా గారాల పట్టి బంగార కూతురు, కొందనప్పు బొమ్మలా పెంచుకున్న నా అల్లారు ముద్దుపుగా పెంచుకున్న నా కూతురు ఒక పనికి మాలిన ఎదవతో వెళ్ళిపోయిందంటే అందుకే ఏడుస్తున్నానని చెప్పాడు. అదేంటి సార్ అన్నాడు. ఏమండి నాకే అర్థం కావట్లేదు, నా కూతురు అందగత్తండి, నా కూతురు ఇంట్లో నడిస్తే తన పాదాలు కందిపోతాయని చెప్పులేసి తిరగమని మెత్తన చెప్పులు కొన్నానండి. నా కూతురు గలగలా నడవాలని బంగారు పట్టీలు చేయించానండి. మా అమ్మ చనిపోతే మా అమ్మ రూపంలో పుట్టిందని మురిసిపోయానండి.
తను 10th class పాస్ అయినప్పుడు నా కూతురు పాస్ అయిందని ఊరు వాడ సంబరాలు చేసుకున్నానండి. నా కూతుర్ని చూసి మురిసిపోయాను, మా అమ్మ రూపం నా రూపం అనుకున్నాను. తనను చూస్తే ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. కానీ నా కూతురు ఎలా చేసిందని నాకేం అర్థం అవట్లేదు. ఎందరో విద్యార్థులకి రోల్ మోడల్గా ఉన్న నేను, నా ఇంట్లో ఉన్న కూతురు ఎలా చేసిందంటే నా తల కొట్టేసినట్టుంది. నాక ఎలా ఉంటుంది సార్ మీ అమ్మాయి అని అడిగితే, చక్కడగా ఉండే తల్లి ఆ అమ్మాయి ఇంటి దగ్గర తల దించుతుంది, మరలా కాలేజీలోనే తలెత్తుతుంది, మధ్యలో ఎక్కడా తలెత్తదండి, ఎవరితో మాట్లాడదండి. మొబైల్ కూడా కొంటానంటే నాకు ఈ మొబైల్ సరిపోద్ది డాడీ అన్నదండి. అంత చక్కగా ఉన్న అమ్మాయి ఇలాంటి పని ఎలా చేసిందో నాకు అర్థం అవట్లేదు, నాకు పిచ్చిలేస్తుంది అన్నాడు. వెంటనే ఆ క్రిస్టియన్ ఎథిక్స్ సరిగిన మిగిలిన మాస్టర్ అన్నాడు, సార్ జరిగిన తప్పుని సరి చేయడం కష్టం కనుక ఆ తప్పుని మనమే పెద్దవారుగా అర్థం చేసుకుని వాళ్ళ లైఫ్ను ఒక గాడిలో పెట్టడం మంచిదేమో ఏమంటారన్నాడు. ఏం చేయమంటారు సార్ అంటే, ఏమీ లేదు, తను ఎక్కడుందో కనుక్కోండి, వెళ్ళండి, మాట్లాడండి, మెల్లగా తీసుకురండి, మీ డిగ్నిటీకి తగ్గట్టుగా అబ్బాయి లేకపోతే వాడితో ఏదో ఒక వ్యాపారం పెట్టించండి, మంచిగా మీ ఉందాతనానికి తగ్గట్టుగా మీ అల్లుని కూడా మీరు మార్చుకోండి, ఏమంటారని చెబితే సరే మంచి మాట చెప్పాడన్నట్టుగా వెళ్ళాడు. ఒకరోజు ఫోన్ చేసింది, డాడీ నేను పలానా లాడ్జ్లో ఉన్నానని వారం తర్వాత ఫోన్ వచ్చింది. ఆ మాట చెప్పినా మీరేమనుకోకపోతే ఈ లేచిపోయి ఎర్రికాకులన్నీ సరిగ్గా వారం రోజులకు ఫోన్ చేస్తారు గుర్తెట్టుకోండి, ఎందుకంటే వారం రోజులకి అన్నీ అర్థమైపోతాయి. వారం రోజులకి సరిగ్గా ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత, డాడీ నేను పలానా లాడ్జ్లో ఉన్నాను, పలానా రంగుల డ్రెస్ వేసుకున్నాను, రండి డాడీ మీతో పాటు వచ్చేస్తానని చెప్పి ఏడుస్తూ కళ్ళు దుడుచుకుని కూతురు ఫోన్ చేసిందని కంగారు కంగారుగా ఉటావుటిన ఏ బటన్స్ ఎలా పట్టుకున్నాడు కూడా తెలియకుండా కాళ్ళు కాళ్ళు తనుకుంటూ ఆ మోటార్ సైకిల్ వేసుకుని ఉటావుటిని వెళ్ళిపోయేసరికి పలానా డోర్ నెంబర్లు ఉన్నాను డాడీ అంటే పైకి వెళ్ళాడు, డోర్ కొట్టాడు. ఓ పనికి మాలినడు డోర్ తీశాడు. ఆ డోర్ తీసిన వెంటనే వాడు మాట్లాడుతున్నాడు, మాట్లాడిన వెంటనే నోరు గుబ్బును వాసన వచ్చిందండి, అదో రకమైన వాసన. ఆ వాసన వచ్చిన వెంటనే ఆడు చూస్తుంటే ఆడి సిరిగిపోయిన బనేలు ఆడి వ్యవహారం అవన్నీ చూసి, ఏంటి నేను రాంగ్ నెంబర్కి వచ్చాను అనుకునే లోపు ఆడు వెనకాల నుంచి ఆయన కూతురు వచ్చి, డాడీ నేను లవ్ చేసింది ఈయన్నే అన్న. గల్లు నేర్చేసాడంతే, నీ అందమేటి ఈడేటి, నీ పెంపకమేటి ఈడేటి, నీ చదువేటి ఈడేటి, ఈ పనికి మాలని లింగీలు ఈ సిరిగిపోయిన బనేళ్ళు వేసుకుని తిరుగుతున్న ఈడితో నీ లైఫ్ ఏంటని అడిగితే, అప్పుడు అమ్మాయి విచిత్రమైన మాట అందట, ఏ మాట చెప్పినా, డాడీ నీ కళ్ళుతో కాదు నా కళ్ళుతో చూడంత, నీ కళ్ళుతో కాదు డాడీ నా కళ్ళుతో చూడంటే, ఇప్పుడు ఆ డాడీకి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నీ కళ్ళుతో చూస్తే ఆ వాసన వచ్చే నోరు వాసన రాదా అని అడిగాడు. నీ కళ్ళుతో చూస్తే ఆ సిరిగిన బనేలు సిరిగినట్టు కనబడదా అని అడిగాడు. నీ కళ్ళతో చూస్తే ఆ గల్లలింగి గల్లలింగి కాకుండా పోతాదా, ఆడి మాసి వ్యవహారం ఆ వ్యవహారం కాకుండా పోతాదా, నువ్వు ఇంటికి రావద్దు వాడిని రానివద్దు, ఇద్దరు ఎక్కడికైనా పోయి సావన్నని వదిలేసి వచ్చేసాడు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటి చెప్పనా, అంత అందగత్తి అంత చదువరి అంత గారాభంగా పెరిగిన ఆ బంగారం లాంటి ఆ కుందనపు బొమ్మ ఎందుకు ఇలా చేయగలిగిందంటే, అప్పుడు ఆ పక్కనున్న క్రిస్టియన్ మాస్టర్ అన్నాడు ఒకే ఒక్క మాట ఏంటి చెప్పనా, సార్ ఆ అమ్మాయిని మోసం చేసింది వాడు కాదు, ఆ అమ్మాయిని మోసం చేసింది తన హృదయమే తనను మోసం చేసింది. తనను మోసం చేసింది ఎదుటోడు కాదు పక్కోడు కాదు, తనను మోసం చేసింది ఎవరో తెలుసా, తన హృదయము. తన హృదయం చెప్పింది విన్నది, ఎదుటోళ్ళు చెప్పారో పక్కోళ్ళు చెప్పారో కాదు, లోపల తన హృదయమే చెప్పింది, తన హృదయమే తనను మోసం చేసింది. సార్ మీ అమ్మాయి తన హృదయం వలన మోసపోయిందన్నాడు. అది బహువ్యాధి కలది. మళ్ళీ చదవండి అదే అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది ఘోరమైన వ్యాధి, దానికి ఉన్నంత దరిద్రపు వ్యాధి ఇక ఎవరికీ లేదట, దాన్ని గ్రహించేవాడెవడు లేడు, అది స్టెతస్కోప్ పెట్టి చెవిలో పెట్టుకుంటే చెప్పదు.
అది ఎవరికి తెలియదు. అది ఎలా ఉంటా తెలుసా? అది దేవునికి తప్ప అది ఎంత రోతగుందో ఎవరికి తెలియదట. కానీ ఈ సొసైటీలో అందరం పెద్ద మనుషులా కనబడతాం, అందరం మంచిగా వ్యవహరిస్తాను. కానీ విషయం ఏంటి చెప్పినా, అన్ని హృదయాలు రోత పట్టే ఈ సభలో ఏదికి మీద నాతో సహా దేవునికి కనబడతాయా? హృదయం బహువ్యాధి కలిగినది, హృదయం బహుగా మోసపోయినది, అది భయంకరమైన భయంకరమైన తత్వంతో నిండిపోయింది. బాలేదా ఆయనకి? హృదయం పాడైపోయి లోపల పాడైపోయిన హృదయాన్ని పట్టుకొని ఇక్కడికి వచ్చి మైకులు ఎట్టుకుని పాట పాడితే దేవునికి ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటాం? వాసన దిగిపోరా అంటాడు దేవుడు. నా హృదయం అంతా వ్యాధి కలిగి ఉంటే ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి ప్రసంగం చెబుతుంటే దేవుని దృష్టికి ఎలా ఉంటే చెప్పనా? రే వాసన దిగిపో, హృదయం అంతా వ్యాధి కలిగింది అయితే ఇక్కడికి వచ్చి వాక్య పట్టణాలు చదివితే దిగిపోమని చెప్తాడు. ఆయనకు దుర్వాసన వస్తుంది, లోపల పాడైపోయిన రోతన పెట్టుకుని బయటికి మనం ఎన్ని చేసినా ఆయనకు నచ్చదుగాక నచ్చదు.